కర్ణుడు చావుకి 1,25,000 కారణాలు అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాటమికి చాలా కారణాలు విశ్లేషించుకుంటున్నారు. అందులో ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మీడియాని బాగా దూరం పెడతారు అనేది. వాస్తవానికి ఆయన ఒక మీడియాకి అధినేత, ఒక పత్రికకు, ఒక ఛానల్కు కూడా అధినేత. అలాగని చెప్పి మిగిలిన మీడియాలన్నీ ఆయనకు సహకరిస్తాయంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే రాస్తాయి. వాస్తవానికి మీడియా అంటేనే అపోజిషన్. మీడియా ఒక పార్టీకి డబ్బు కొట్టాలని లేదు, మీడియా ఎప్పుడూ కూడా అధికారపక్షం తప్పులను ఎత్తి చూపించాలి ఎవరైనా సరే. కాకపోతే ప్రస్తుతం మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఎవరికి అనుకూలంగా వాళ్ళ మీడియా ఛానళ్ళు పనిచేస్తూ ఉంటే ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటారు, మీడియాని దగ్గరికి రానివ్వరు, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇన్నాళ్ళుండి. ప్రతిపక్షంలో ఉన్న మీడియాకు దూరమే, అధికార పక్షంలో ఉన్న మీడియాకు దూరమే, కానీ జాతీయ మీడియాకు మాత్రం దగ్గర అవుతూ ఉంటారు, ఆయనకు నచ్చిన మీడియాలకు మాత్రమే అనేది. అయితే ఇదే ఒక దెబ్బ పడిందా, ఇదే దెబ్బ కొట్టిందా ఈ ఎన్నికల్లో అంటే అదొక కారణంగా విశ్లేషించుకునే పని అయితే మొదలైంది. అలాగని చెప్పి ఆయన మారతారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది ఆయన వ్యక్తిగతం అంతే. దాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు చెప్తే వింటారా వినరా అనేది ఇంకా అదే ఆయనే చెప్పాలి, భవిష్యత్తులో నిర్ణయించాలి. ఏది ఏమైనా మీడియా ద్వారా రాష్ట్రంలోనో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందే అనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. ఇంట్లోకి ఒక కిటికీ ఎలా ఎంత ఇంపార్టెంట్, ఆ కిటికీ డోర్లే మూసేస్తే, మీడియా లాంటి కిటికీ డోర్లే మూసేస్తే లోపలంతా చీకటే ఉంటుంది, ఆ చీకట్లో బతికేశారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పటికైనా ఆ డోర్స్ ఓపెన్ చేస్తారా, మీడియాతో మమేకం అవుతారా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకుంటారంటే ఆయన రకరకాల వేల్లో తెలుసుకున్నారు అనేది రకరకాల దారుల్లో, కాకపోతే అది వైఫల్యం చెందింది అందుకే ఈ ఫలితం వచ్చింది అనేది కొంతమంది వాదన.